టు మై ఛానల్. ఇవాళైతే ఆఫర్ వీడియో అండి. చాలామంది ఆఫర్ ఎప్పుడు అక్క రివీల్ చేస్తా అన్నావు ఏంటి అని వివరాలు అడుగుతున్నారు. సో కొత్త స్టాక్ కూడా రాబోతుంది, అవి కూడా చూపించి అప్పుడు ఒకేసారి ఆఫర్ పెడితే బెటర్ ఆప్షన్ కదా అనేసి నేను ఆగానండి. అంతే ఏం లేదు. సో చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని కొత్తవి అయితే ఏంటి ఇంత తక్కువ పెట్టి సేల్ అను అనుకోవద్దండి. కొత్త రకాలు ఇవి అయితే ఇప్పటి వరకు మన ఛానల్లో నేను చూపించని కలర్స్ అండ్ కొత్త కొత్త మోడల్స్ అయితే ఇంక్లూడెడ్ అయ్యాయి. అవన్నిటి కోసం మాత్రమే ఈ వీడియోలో ఇవి చూపిస్తున్నాను. స్టాక్ అయితే ఫుల్గా ఉందండి, మీరు ఎవరు కంగారు పడద్దు. స్టాక్ కూడా ఎలా ఉంది ఏంటి నేను ఎలా సర్దుకుంటాననేది చూపించేస్తారండి. మా హౌస్లో నేను ఎలా సర్దానో చూసి నవ్వుకోవద్దు. వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక్క రిక్వెస్ట్ అండి, ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తే ఫస్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక్క లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని ఆఫర్స్ అయితే ఇక వస్తూనే ఉంటాయి. ఇప్పటి నుంచి ఆఫర్స్ అయితే నేను పెట్టాలనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ కోసం నా నుంచి నేను చేసే చిన్ని ప్రయత్నం అనమాట. దీంట్లో ఏమేమి ఉన్నాయనేది డీటెయిల్గా జూమ్లో చూపించేస్తాను చూడండి. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే కొత్త కొత్తవన్నీ ఇంక్లూడెడ్ అయ్యాయని చెప్పాను కదా, అవి చూపించేస్తాను. రెగ్యులర్ ఐటమ్ ఎప్పుడు ఉండేదే కదా, సో అవి ఎక్కువ చూపించాల్సిన అవసరం లేదు. కొత్తవి ఏంటి అని చూస్తున్నారా, ఇవి చూడండి మీకే అర్థమైపోతుంది. క్రౌన్ అండి, చూస్తున్నారు కదా. ఇప్పటి వరకు మనకి క్రౌన్ అంటే వైట్ గోల్డ్ మాత్రమే తెలుసు, ఇవి వైట్. సో ఇవి కూడా స్టాక్ అవుట్ అయ్యాయని ఈ మధ్య చాలామందికి అయితే నేను ఆపాను, బట్ ఇప్పుడైతే అవి కూడా వచ్చేసాయి. అండ్ క్రౌన్లో కలర్స్ చూడండి, ఒక్కసారి క్లియర్గా చూపిస్తున్నాను. అస్సలు కలర్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయండి. 7 కలర్సే వచ్చాయి, బట్ ఇవైతే డార్క్ గ్రీను, రెడ్ అండ్ ఎల్లో అండి. ఇది వచ్చేసి స్కై బ్లూ, స్కై బ్లూ కూడా డార్క్గానే వచ్చింది, బాగా ఉంది. షైనింగ్ అయితే పిచ్చ పిచ్చిగా ఉన్నాయండి. ఇకపోతే పింక్, సరస్వతి పింక్ అని అంటున్నారు కదా ఆ పింక్ అండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే పింక్ వేరేలా వస్తుంది, ఈ పింక్ వేరన్నమాట. ఇది బ్లూ, డార్క్ బ్లూ అండి. పర్పుల్, పర్పుల్ అయితే ఇంకా లైట్ అనమాట, డార్క్గా లేదు. అసలు ఈ వైన్ కాకుండా ఈ పర్పుల్ వస్తే చాలామందికి ఇష్టం అండి. సో అది ఈ కిరీటం షేప్లో వచ్చేసిందనమాట. ఈ క్రౌన్లో ఈ కలర్ అయితే బాగా అనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, 7 కలర్స్ అయితే వచ్చేసాయి. ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి చేసేయండి. లిమిటెడ్ స్టాక్ అండి, మళ్ళీ దీవాలి వరకు స్టాక్ అయితే రిపీట్ అవ్వదు. మేబీ కావాలి అని కూడా కొంచెం వెయిట్ చేయాలి, ప్రీ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టాక్ ఉన్నంత వరకే నేను సేల్ అనేది పెట్టగలను. ఇకపోతే చూసారు కదండి ఐ షేప్లో అండి, ఇది వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో, గోల్డ్ లాగా కనిపిస్తుందేమో మేబీ. ఇదైతే ఎల్లో అండి, లైట్ ఎల్లో అండ్ బేబీ పింక్. బేబీ పింక్ అని కూడా కాదు కానీ స్క్వేర్లో వస్తుంది కదా, ఒక పీచ్ టైప్ లైట్ కలర్ అనమాట, చాలా బాగుంది. కానీ వీడియోలో బాగా లైట్గా కనిపిస్తున్నాయి కానీ లైవ్లో అయితే చాలా బాగున్నాయి. ఇది ఎల్లోనే అండి, డ్రాప్లో ఎల్లో అండ్ డ్రాప్లో కూడా మనకి పర్పుల్ అనేది వచ్చిందండి. మీకు బేబీ పింక్లా కనిపిస్తుంది, దగ్గరగా చూపిస్తాను చూడండి, అప్పుడు క్లియర్ అవుతుంది. పర్పుల్ అనమాట, ఇది చాలా బాగుంది. ఈ పర్పుల్ అయితే సేమ్ పర్పుల్ని మనం డైమండ్లో కూడా తెచ్చేసాము. అండ్ కొత్త కలర్ అండి, స్క్వేర్లో కూడా సరస్వతి పింక్ అయితే వచ్చేసింది. ఎప్పుడు నేను వాడే పింక్ లోటస్ పింక్ కాకుండా ఈ సరస్వతి పింక్ అయితే యాడ్ అయిపోయింది. ఇవన్నీ స్టోన్స్లో వచ్చిన కొత్త రకాలండి. ఇంకా పోతే గోల్డ్లో ఇది వచ్చింది, ఫ్లవర్ క్యాప్స్. ఇవి దేనికి అంటే క్లిప్స్ మీద యూజ్ చేసుకోవచ్చు, బ్యాంగిల్స్లో కూడా అక్కడక్కడ ఇంక్లూడ్ చేసేయచ్చండి. మనం ఎలాగో పీకాక్ అను లేదంటే లక్ష్మీదేవి బొమ్మలు అలా పెడతాం కదా, సో అలా ఇది కూడా వాడుకోవచ్చు. డిజైన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పోతే ఈ ఫ్లవర్స్ అండి, మనం పోలెన్స్తో ఇవి వేనీలు చేస్తామని అందరికీ తెలుసు కదా, అలాగే ఇవి కూడా ఈ ఫ్లవర్స్ ఏంటంటే వేనిల్లో కావాలంటే ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అక్కడక్కడ లేదు అనుకుంటే మీరు క్లిప్స్ మీద కూడా పనికి వస్తాయండి.
క్లిప్స్ మీద జాస్మిన్స్ బర్డ్స్తో అంటిస్తాం కదా, వాటి మధ్యలో ఇది పెట్టేస్తే సరిపోతుంది, చాలా లుకింగ్ ఉంటుంది. సో పోలెన్స్ కూడా కొత్త కలర్స్ కొత్త స్టాక్ అయితే వస్తూనే ఉందండి. ఇవి ఇగో నేను ఆల్రెడీ సర్ది పెట్టేసుకున్నాను, పోలెన్స్కి ఇలా బాక్స్ పెట్టేసుకుంటాను అనమాట, కలర్స్ ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అని. ఆల్రెడీ కొన్ని లూజ్ చేసేసాను, ఇంకా కొత్త కలర్స్ వస్తే అవన్నీ వాడేసాను అనమాట. సో అవన్నీటితో నేను కొత్త కలర్స్తో ఎప్పటికప్పుడు వేణీలు వీడియోస్ పెడుతున్నాను కదా, చూస్తూనే ఉన్నారు. సో అవండి, ఇక్కడైతే నేను ఎక్కడ కాస్ట్ మెన్షన్ చేయట్లేదు, కొత్త ఐటెం చూపిస్తున్నా అంతే. ఇక ఇవి మన దగ్గర అలిగేటర్ క్లిప్స్ 4 సెంటీమీటర్స్ వచ్చాయి అనేది ఉంటాయి అనేది అందరికీ తెలుసు. ఇది 4.5, ఇది ఇంకా ఎక్కువదండి. సో సైజ్ గుర్తులేదు, నేను ఇవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. సైజెస్ ఇంకా పెద్దవి అనమాట, చాలామంది నన్ను అడిగారు పెద్దవి చూడక్క అలిగేటర్ క్లిప్స్ అని. సో అవి కూడా రెండు రకాలు తెప్పించేసాను, ఇవి కొత్త సరుకు అండి. ఇకపోతే ఒక విషయం అండి, మధ్యలో చెప్తున్నాను అనుకోవద్దు, వీడియో అయితే చివరి వరకు వాచ్ చేయండి, అప్పుడే ఆఫర్ ఏంటి అనేది రివీల్ అవుతుంది. సో వచ్చేస్తున్నాయి కదా రబ్బర్ బ్యాండ్స్ అండి. మామూలుగా ఇంకో టైప్ కూడా ఉంటాయి మన దగ్గర, ఇవి కూడా ఉన్నాయి. ఇవి మందంగా ఉంటాయి అన్నమాట, కొంచెం వెడల్పు ఉంటాయి. ఇవి కూడా చాలా బాగుంటాయండి క్వాలిటీ అయితే మీకు. ఇవి కూడా ఇప్పుడు మన దగ్గర ఉంటాయి అన్నమాట, అంటే పింక్ కలర్ అట్టతో అమ్ముతాను కదండి, అవి అయితే కొంచెం అప్పుడప్పుడు స్టాక్అవుట్ అవుతున్నాయి. సో అందుకని ఇవి రెగ్యులర్గా తెప్పిస్తున్నాను. అండ్ ఇవి కవర్స్ అండి, శారీ పిన్కి చిన్న చిన్న బ్రోచ్ పిన్స్కి వాటికి పర్ఫెక్ట్గా సరిపోతుంది, చాలా చిన్న కవరు. ఈ కవర్ ప్యాకింగ్ కవర్స్ కూడా మన దగ్గర ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. ప్యాకింగ్ మెటీరియల్స్ కూడా ఏమైనా కావాలి అంటే చెప్పండి. ఇవి శారీ పిన్స్ కానీ, చిన్న క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఇంకా హై లెవెల్లో ప్యాకింగ్ చేయాలంటే జిప్పర్ లాకండి. ఇది జిప్ ఉంటుంది చూసారు కదా, ప్రొఫెషనల్గా ఉంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది ఇలా ప్యాక్ చేశారంటే మీరు. ఇక గమ్స్ గమ్స్ ఎన్ని తెచ్చినా అయిపోతూనే ఉంటాయి తెలిసిందే కదా. సో ఫ్యాబ్రిక్ గమ్ము చిన్నవి, ఫాస్ట్ రేక్ గమ్ము అవి తెచ్చేసానండి. ఈ మధ్య ఏంటంటే ఆర్డర్స్ పెరిగాక ఒక ఇట్లా ఫుల్ ప్యాకెట్స్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే అనమాట ఇవి ఆల్రెడీ రెండు వెళ్ళిపోయినాయి, ఒక ప్యాకెట్ ప్యాకెట్ ఒకళ్ళకి వేసేసాను, విడిగా వాడినవి ఒకటి వెళ్ళిపోయినాయి అలా అనమాట. ఇంకా స్టోన్ లైన్స్ అండి, స్టోన్ లైన్స్ ఎప్పుడు తెప్పిస్తూనే ఉంటాను. ఆల్రెడీ 2 బండిల్స్ అనేవి వేసేసాను ఒకళ్ళకి, అదే ఒకళ్ళకి ఒకటి ఇంకొకళ్ళకి ఇంకోటి వేసేసాను అనమాట. ఇది గోల్డ్, ఇది రెయిన్బో అండి. రెయిన్బో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలామంది దీన్ని ఇష్టపడతారు. రెయిన్బో స్టోన్ లైన్ చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది, అందుకే ఫుల్ బండిల్ పెద్దది వేసేసాను అనమాట. ఇక ఇది అయితే సిల్వర్ అండి, షైనింగ్ చూస్తే మీకే అర్థమైపోతుంది కదా, సిల్వరు చాలా బాగుంది. సో ఇవి కూడా కలర్స్ అయిపోయినాయి, ఎప్పుడు ఎప్పుడు తెప్పిస్తుంటాం కదా, సో ఇవి లేవు అనేసి ఇవి ఇంక్లూడ్ చేశాను అనమాట. ఇకపోతే బీట్స్ అండి, మామూలుగా నేను క్రాక్ బీట్స్ అవన్నీ తెచ్చానని తెలుసు కదా, వాటితో పాటు ఇవి క్రిస్టల్ బీట్స్ అనమాట. ఈసారి క్రిస్టల్ అనమాట, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చూస్తున్నారు కదా మీరు. బ్రాస్లెట్ అనే కాదు, కొంతమంది ఇవి జ్యువెలరీ పర్పస్కి కూడా వాడుతున్నారు, కొంతమంది శారీ కుచ్చులకు కూడా వాడుతున్నారు. ఈ క్రిస్టల్ బీట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి, మల్టీపర్పస్ అండి, చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే, షైనింగ్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈ కలర్ అయితే నా దగ్గర ఇప్పుడు దాకా లేదని తీసుకొచ్చేసాను అనమాట, నెమలి పింఛం కలర్ అండి, చాలా బాగుంది. ఇకపోతే థ్రెడ్స్ అండి, థ్రెడ్స్ గురించి అయితే ఒక విషయం అయితే రివీల్ చేయాలి. ఎంతమందికి ఎన్నిసార్లు చెప్పిన టిప్స్ అని చెప్పి వీడియో పెట్టినా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానండి, అక్క నేను ఆ కలర్ తీసుకోవాలనుకున్న కలరు నెంబర్ తెలీదు, కలర్ పెట్టి అడుగుతూ ఉంటారు. అలా కాదండి, ప్రతి దానికి ఒక నెంబర్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మీరు చూస్తుంటే మన దగ్గర ఇలాంటి స్టాక్ అనేది ఒక్కసారి చూడండి, మేము ప్లేస్ చూపిస్తాను పెట్టుకునేది, చూస్తున్నారు కదా ఆ ప్లేస్ వెనక సైడు ముందు అలా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా మా కాడ ఇంకా ఏవో లేవన్నట్టే అనిపిస్తుంటాయి. సో ఇంత ప్రాబ్లం మేమే ఫేస్ చేస్తుంటాము. మీరు సేమ్ కలర్ తీసుకోవాలి అనుకుంటే థ్రెడ్ తీసినప్పుడు దాని ఈ ఏదైతే ఉంటుందో ఈ పేపర్ మీద నెంబర్ ఉంటుందండి, ప్రతి దాని మీద నెంబర్ ఉంటుంది. ఈ పేపర్ చుట్టేసేసి ఈ థ్రెడ్ లోపల పెట్టేసుకోండి,
ఇక్కడ పెట్టేసుకున్నారనుకోండి మీకు ఇంకా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నేను టిప్స్ అని చెప్పేదే అందుకు. మేము అలాగే చేస్తాము, మిమ్మల్ని కూడా అలాగే చేయమంటున్నాము. బిగినర్స్ ఎవరు కూడా కష్టపడొద్దని మేము టిప్స్ చెప్తామండి. సో అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇదే అండి, ఇంకా ఆఫర్ విషయానికి వస్తే ఆఫర్ ఏంటి అనేది చెప్పేస్తాను. స్టాక్ ఎంత ఉంది అనేది లాస్ట్లో చూపిస్తానండి. అంటే మరీ ఎక్కువలో ఎంత అయితే బోర్ కొట్టచ్చు. సో స్టాక్ కావాలి అనుకునే వాళ్ళే చివరి వరకు చూడండి. ఆఫర్ ఏంటి అనేది కూడా ఇప్పుడు రివీల్ చేసేస్తాను చూడండి. అంటే లాస్ట్ టైం 1000 లోపు అంటే నేను ఆఫర్ ఏం పెట్టలేదు, బట్ ఈసారి 1000 లోపు అంటే ఆఫర్ అనేది ఏదో ఒక మెటీరియల్ ర్యాండమ్గా అయితే నేను ఇచ్చేస్తానండి. సో ఏదన్నా కానివ్వండి, వైట్ ఆర్ గోల్డ్ లేదు సెరామిక్స్లో కానీ ఇస్తాను, ర్యాండమ్గానే ఇస్తానండి. అది కావాలి ఇది కావాలి అంటే నేను ఏం చేయలేను. ఉన్న ఐటమ్స్ని బట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని బట్టి నేను ప్రతి కస్టమర్కి నా ఆలోచన అనేది చేంజ్ చేసుకుంటూ ఉన్న సిచ్యువేషన్ని బట్టి చేస్తాను. సో ఎంత అంటే 20 గ్రామ్స్ ఇస్తానండి, వైట్ ఆర్ గోల్డ్ లేదు సెరామిక్ గోల్డ్ ఆర్ వైట్, అలా ఈ నాలుగిటిలో ఏదైనా ఇవ్వచ్చు. 20 గ్రామ్స్ అనేది 1000 లోపు చేసిన వాళ్ళకి ఇచ్చేస్తానండి, 1000 పైన చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగే ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇంకా వేరే స్టేట్ వాళ్ళకైతే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వేరే స్టేట్కి అయితే నాకు తెలియక లాస్ట్ టైం పెట్టి నేను చాలా ఇబ్బందులు పడ్డాను. వేరే స్టేట్ వాళ్ళకైతే మటుకు స్టేట్ ఎక్స్ట్రా కాస్ట్ అనేది పడుతుందండి, ఆ ఎక్కువ అమౌంట్ అనేది మీరు ఇచ్చి తీరాలి. నేను ఓన్లీ 2 కేజెస్కి మాత్రమే ప్రొవైడ్ చేస్తాను వేరే స్టేట్ వాళ్ళకైతే, మిగిలిన ఎక్స్ట్రా అమౌంట్ అవన్నీ వాళ్ళే పే చేసుకోవాల్సి ఉంటుందండి. ట్రాకింగ్ రాగానే బిల్ పెట్టేస్తాను. అంత అయిందా ఇంత అయిందంటే నేను ఏం చేయలేను. సో ఎమర్జెన్సీ ఆర్డర్స్ ఉంటే మటుకు ముందే చెప్పేయండి. మా సేల్ పెట్టినప్పుడు కొంచెం ఆర్డర్స్ అయితే ఫుల్గానే ఉంటాయి, నాకు రాసుకోవడానికే టైం సరిపోదు అన్నట్టు ఉంటుంది. ఇంకా దాంట్లో నేను మళ్ళీ అంటే నేను ఏం చేయలేను కదండి, చూస్తున్నారు కదా ఆల్రెడీ బిజీగా ఉంటాము. నేను ఎలా వర్క్ చేస్తున్నా ఎంత వర్క్ ఉందనేది కూడా చూపిస్తాను. చివరి వరకు వాచ్ చేయండి, అప్పుడే మీకు క్లియర్గా ఉంటుంది వీడియో అనేది. లెంత్ అయింది అనుకోవద్దు, ఆఫర్ ఉన్నప్పుడు కొంచెం లెంత్ అవుద్దండి. ఓకే, సో ఇది ముచ్చటైతే వేరే స్టేట్ వాళ్ళైతే అర్థం చేసుకోండి. సో వాళ్ళ విషయం పక్కన పెట్టేస్తే కేజీ వరకు, సారీ కేజీ కాదు 2000-3000 బిల్లు వరకు నేనైతే ఫ్రీ షిప్పింగే ఇస్తానండి. అంతకు మించి చేసి మాకు ఫ్రీ షిప్పింగ్ అక్క అంటే నేను ఇవ్వలేను. సో నేను 2 కేజీస్ వరకు బిల్ పే చేస్తాను, రిమైనింగ్ అంతా వాళ్ళే పే చేసుకోవాల్సి ఉండదండి. ఓకేనా, మరి 3000 అంతకన్నా ఎక్కువ పే మాకు బిల్ చేసి ఏంటి ఉపయోగం అంటే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేను, కానీ స్టోరేజ్ బాక్స్ అయితే ఇస్తానండి. మీకు కావాలి అనుకుంటే కుందన్స్ పోసుకునేది ఈ స్టోరేజ్ బాక్స్ ఇస్తాను, లేదు అనుకుంటే ఇప్పుడు స్టాక్ అయితే లేదు చూపిద్దామంటే బ్యాంగిల్స్ పెట్టుకుంటాం కదండి, బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ నా క్యాటలాగ్లో కూడా ఉంది. కావాలంటే చూడండి, ఇది కావాలంటే ఇది ప్రొవైడ్ చేస్తాను, లేదు అది కావాలంటే అది ప్రొవైడ్ చేస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటే ఇస్తానండి. అబౌ 3000, అదే 3000 పైన ఎంత బిల్లు చేసినా కూడా నేను ఈ బాక్సెస్ అనేవి ఇస్తానన్నమాట. సో చూస్తున్నారు కదా ఇది దేనికి యూజ్ అంటే మంచిగా కుందన్స్ అన్నీ మనకు కలవకుండా మంచిగా పోసుకోవచ్చు. నావెందుకు కలిసిపోయినాయి అనుకోవద్దు, నేను మొన్న షిఫ్టింగ్ అయ్యాను ఇల్లు, అది అందరికీ తెలుసు కదా కొంచెం కదిలిపోయినాయి అనమాట. గ్రిడ్స్ అయితే కదిలేవి కాదండి, ఇగో స్ట్రాంగ్గానే ఉంటాయి చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా తీడసేవి ఏమీ కాదు. నావి కలిసిపోయాయని అనుకోవద్దు, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఈ బాక్స్ చూపిస్తున్నా అంతే. గ్రిడ్స్ అయితే అస్సలు కదలవండి, మీకు ఎక్కడ కూడా మరీ త్వర త్వరగా అయితే కదలవు, ఇగో చూస్తున్నారు కదా అలా. సో మీకు ఇది అనేది ఫుల్ యూస్ఫుల్గా ఉంటుంది. మీకు కాలి అనుకుంటే బాక్స్ ఇస్తాను, లేదు అనుకుంటే బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదండి అది ఇస్తాను. ఏది కావాలంటే అది మీ రిక్వైర్మెంట్ని బట్టి ఇస్తాను. అంటే అర్థమవుతుంది కదా, 3000 పైన చేసిన వాళ్ళకి మాత్రమే, వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉండదు. 2 కేజీస్ వరకు నేను పే చేస్తాను, రిమైనింగ్ అమౌంట్ అనేది నేను ఇవ్వను. ఫ్రీ షిప్పింగ్ అదంతా వాళ్ళే, అదే ఫ్రీ షిప్పింగ్ కాదు సారీ, షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడ్డవంతా వాళ్ళే పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి మరి అంత బిల్ చేసి ఏంటి సుఖం అంటే ఇదైతే నేను ఎక్స్ట్రా ఇస్తానండి.
వాళ్ళకి స్టోరేజ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఇది ఇక స్టాక్ ఎంత ఉంది ఏంటి అనేది చూపించేస్తాను. అది కూడా ఒక లుక్ వేసేయండి. ప్లాస్టిక్ బ్యాంగిల్స్ స్టోరేజ్ బాక్సెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ స్టోరేజ్ బాక్సెస్ అండి. చాలా స్టాక్ అయితే ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి, సర్దకుండా ఇలా చూపిస్తున్నాను అనుకోవద్దు. స్టాక్ ఉందా లేదా సేల్ పెట్టేశారంటారు కదా, అందుకనే చూపిస్తున్నాను. అండ్ ఇవన్నీ మ్యాట్ కుందన్స్ అండి. నేనైతే ఇలా సర్దేసుకుంటాను అనమాట. ఎండిఎఫ్ బోట్స్ అండి ఇవన్నీ. ఎండిఎఫ్ జాస్మిన్స్ అవన్నీ ఇలా పెట్టేసుకున్నాను అనమాట క్యారీ బ్యాగ్స్లో. అండ్ ఇటు వస్తే గ్లాస్ కుందన్స్. ప్రతిది ఈచ్ వన్ ఏ షేప్కి ఆ షేప్ అయితే నేను ఇలా ఏ లైన్కి ఆ లైన్ షేప్స్ అనేవి పెట్టేసుకున్నానండి. చూస్తున్నారు కదా ఇవన్నీ స్టాక్ ఉన్నాయి. ఇయరింగ్ మెటీరియల్స్ ఉన్నాయా అక్క నీ దగ్గర అంటారు, ఇగోండి ఉన్నాయండి. ఎన్ని వీడియోల్లో చెప్తే మళ్ళీ అడుగుతారు. ఇగోండి ఇయరింగ్ క్యాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. ప్రతి ఐటెం అయితే మన దగ్గర అవైలబుల్లోనే ఉంది. ఇవి వచ్చేసి ఓహెచ్పి షీట్స్ అండి. ఇంకా ఇవి వచ్చేసి ఫ్లక్కర్స్ అట్లా అనమాట. ఈ ఫ్లక్కర్స్ అలాంటివి అయితే చాలానే ఉన్నాయండి, చూస్తున్నారు కదా. సో ఈ రో రో మొత్తం ర్యాక్ మొత్తం అవే ఫ్లక్కర్స్, బీడ్స్, క్లిప్స్, ఫింగర్ రింగ్స్, అవి మెటల్ బ్యాంగిల్స్, అలా చాలా రకాలు అయితే అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ ఎలా ఉన్నాయండి చూస్తున్నారు కదా. ఇవన్నీ ఇంత స్టాక్ అయితే ఉంది. గమ్స్ కూడా ఫుల్గానే ఉన్నాయండి. ఎవరు కూడా స్టాక్ లేదనుకోదు, బట్ ఫటాఫటమనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటేనండి స్టాక్ ఎంతవరకు ఉంటుందో నేను కూడా చెప్పలేను. ఇంకపోతే బ్యాంగిల్స్ అండి. బ్యాంగిల్స్ అయితే చూసారు కదండి, ఫ్లాట్ ఆర్ రౌండ్ అన్ని కట్స్లో అన్నీ అయితే ఉంచాను. ఇంకా ఎన్ని బాక్సెస్ కావాలో అన్ని బాక్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇవి కూడా త్వర త్వరగా స్టాక్అవుట్ అవుతున్నాయండి. సో చూసుకోండి, త్వర త్వరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటే, ఆఫర్ టైం ఉంది కదా అనేసి ఎక్కువ రోజులు పెడితే కుదరదు, అయిపోవచ్చు. ఇకపోతే ఇవన్నీ రెగ్యులర్గా మాకు గ్లాస్ కుందన్స్ అండి. నేను ఇలా పెట్టేసుకుంటాను అనమాట. అక్కడ ఉన్నవి స్టాక్, ఇవన్నీ రెగ్యులర్గా వాడేవంతా ఇట్లా పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కొక్క లైన్ ఒక్కొక్క షేప్తో ఉంటాయి. సో వైట్ గోల్డ్ అని ఇక్కడ ఇలా పెట్టేసుకుంటాను. అండ్ ఎండిఎఫ్స్ మిగిలిన కుందన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. మ్యాట్ సెరామిక్స్ అన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కసారి నా ప్లేస్ చూడండి, చాలా వీడియోల్లో చూసుంటారు, మాకెందుకు ఈ సోద అనుకోవద్దు. వీడియో వెనుక మేము చేసి పంపించే బ్యాంగిల్స్ వెనుక ఎంత కష్టం ఉంటుంది, ఇవన్నీ పెట్టుకోవాలి తీసుకోవాలి, ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తామో ఒక్కసారి చూడండి. ఇటు ఆర్డర్స్ రాసుకోవాలి, అటు థ్రెడ్డింగ్ చేసుకోవాలి, ఇలా అన్నీ అయితే చేస్తూనే ఉంటామండి. సో వేణీలు ఆర్డర్ ఉన్నాయన్నాను కదా, తీగ చుట్టుకుంటున్నాను అనమాట వాటి కోసం. ఇవి థ్రెడ్ బాక్స్ అండి. ఈ బాక్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది అడిగారు వీడియోలో చూపించమని, అండ్ కావాలి అని. నేను ఎప్పుడు చూపించలేదు, ఫస్ట్లో ఎప్పుడో చూపించాను, బట్ తర్వాత అయితే లేదు. ఇప్పుడైతే ఇవి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో ఎవరికైనా కావాలండి ఇవి కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఇక ఇవన్నీ ఎక్స్ట్రా బ్యాంగిల్స్ అండి. అంటే నేను మిక్స్డ్ బ్యాంగిల్స్ కూడా సేల్ చేస్తాను కదా, సో అన్నీ మిక్స్డ్ అనమాట. ఇవన్నీ వాడిన బ్యాంగిల్స్, అంటే వేరే వాళ్ళకి సగం బాక్సులు తీసేశారనుకోండి, అవి అక్కడే కలపను, ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. సో ప్రతి లైను ప్రతి సైజు ఇక్కడ కూడా ఉంటాయి. మిక్స్డ్ ఇవ్వడానికి వేరేగా పెట్టుకుంటాను అనమాట. సో చూస్తున్నారు కదా ఈ బ్లాక్ క్లిప్స్ అండి. ఈ మధ్య అయితే నాకు చాలా ట్రెండింగ్ అనుకోవాలి, నాకైతే బాగా సేల్ అయ్యాయి, చాలా బాగున్నాయి. అందుకనే నేను ఇవన్నీ బ్లాక్లో దొరకట్లేదండి, అప్పుడప్పుడు కలర్స్ ఇచ్చేస్తున్నాను అనమాట అన్నీ, అందుకనే ఎక్స్ట్రా తెప్పించేసుకున్నాను. ఈసారి కొత్త సైజులు కూడా ఇంక్లూడ్ చేశాను, చూసారు కదా. అలా సైజెస్ అనేవి షేప్స్ అనేవి తేడాగా ఉన్నాయి. సైజెస్ కాదు, సారీ, షేప్స్ మాత్రమే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇలా కలర్స్ దొరుకుతున్నాయండి. అంటే కలర్స్తో కూడా మనకేం ప్రాబ్లం లేదు, బట్ బ్లాక్ అయితే బెటర్ కదా అన్నట్టు నేను ఇవన్నీ తెచ్చేసానమాట. ఇవైతే బటర్ఫ్లై క్లిప్స్ అండి, శారీ పిన్స్, సారీ, శారీ పిన్స్ ఇవన్నీ. ఇవి నేను ఆల్రెడీ స్టాల్ కోసం పంపించాను కదా, అవి అనమాట. ఇవి అయితే ప్రస్తుతానికి మొత్తం బాక్స్ ఒక్కళ్ళే అడిగేశారు. ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయో లేవో దొరుకుతాయో కూడా నాకు తెలీదు, చూడాలండి. ఇవి జంప్ రింగ్స్ అండ్ ఇవైతే అలిగేటర్ క్లిప్స్, రెగ్యులర్ సైజ్ అండి, 4 సెంటీమీటర్స్వి.
సో చూస్తున్నారు కదా ఇలా అన్ని రకాలు అయితే ఉంటాయి మన దగ్గర. ఇవి పోతే షీట్స్ అండి, ఇలా షీట్స్ కూడా ఉంటాయి, హాఫ్ బీడ్స్ కట్ బీడ్స్ అన్నమాట. అండ్ స్టాల్ కోసం చేసిన క్లిప్స్లో ఈ ఫ్లవర్సే వాడానండి. అవి ఏం వాడావక్క బాగున్నాయి అన్నారు, ఇవే అండి నేను వాడింది షీట్. షీట్ షీట్ ఇలా వస్తుంది మనకి, సో బాగున్నాయి అనిపించింది ఫ్లవర్స్ మనకి. నేను ఇలా అయితే వాడేసాను. మన దగ్గర ఏ మెటీరియల్ కావాలన్నా ఎంత క్వాంటిటీలో కావాలన్నా కూడా మనకైతే దొరుకుతుంది. నేను ఏది దాచిపెట్టి చూపించట్లేదండి, ఎక్కడ ఏది ఎలా ఉందో అలాగే లైవ్లో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా ఆఫర్ అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే వీడియోని పాస్ చేసుకుంటూ క్లియర్గా వాచ్ చేయండి, అప్పుడు క్లియర్గా ఉంటుంది. వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళకైతే ఇంతే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.